నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార నిమిత్తం టీఆర్ఎస్ పార్టీ 26వ వార్డు అభ్యర్థి ఉప్పులూరి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. పార్టీలో జాయిన్ అవ్వటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఒకటికి 10 సార్లు ఇంటింటికి వెళ్లి తలుపులు తట్టి ఓటర్ల ఆశీస్సులు తీసుకోవాలని సూచించారు. అందరూ కూడా భారీ మెజార్టీతో గెలవాలని ఆశించారు. కార్యకర్తలు అందరూ కష్టపడి టీఆర్ఎస్ విజయానికి సహకరించాలని కోరారు. 33 డివిజన్లు భారీ మెజార్టీతో గెలవబోతున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విభజించటం, మరి ఇప్పుడు ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో అభ్యర్థులందరినీ కూడా డిసైడ్ చేయటం, అభ్యర్థులందరినీ కూడా ఇంటింటికి తలుపు తట్టి 1కి 4 సార్లు ఓటర్ల ఆశీస్సులు తీసుకోవాలా, భారీ మెజార్టీతో గెలవమని గెలిపించమని చెప్పి వారిని కోరాలా అని చెప్పి సభాముఖంగా అభ్యర్థులందరినీ కోరుతున్నా. అభ్యర్థులే కాదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పనులు, మిత్రులు, సేవరాశులు అందరూ కూడా ఈ 4 రోజులు కష్టపడితే 33 డివిజన్లు బ్రహ్మాండమైనటువంటి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. దానికి ధీటుగా మీ అందరూ కూడా కష్టపడి భారీ మెజార్టీతో గెలవాలని, అభ్యర్థులందరూ కూడా మీరు భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా ఈ 4 రోజులు కష్టపడండి, మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతారు, అందుబాటులో ఉంటారు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు, మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చి అభ్యర్థుల్ని ఆశీర్వదించినందుకు మీ అందరు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.